Hello children, welcome back to our maths class. I am Shravani, your maths teacher. Children, you discuss about in the previous class, chapter 8, Indian money, part 1. In the part 1, we do the some topics. Okay, that is coins and Indian currency money and Indian money addition and subtraction. Now in this video, we do the word problems for Indian money. Okay, word problems for Indian money. See children, I wrote some pictures and some problems. Ilantavanevi totally meeku four problems anevi textbook lo unnai. Okay children, nenu two problems anevi explain chestanu, migilina two problems meeru cheyali. Okay, only vi textbook lone direct ga chesukovachu. Okay children, see what is this? This is a book and this is a pen and this is a scale. Okay, you already use chess untaru mee chadukunnappudu book, pen and what is this? Scale. Okay children, ikkada ee three items yokka cost undi. Ee cost manam total cheyali ippudu. Okay, book cost enta? 8 rupees and pen cost 5 rupees and scale cost 2 rupees. ఇప్పుడు ఈ టోటల్ కాస్ట్ మనం యాడ్ చేయాలి. ఓకే, సో ఎలా రాయాలి? ఇది కాస్ట్ కదా, ఇప్పుడు దీని కాస్ట్ ఎంత, దీని కాస్ట్ ఎంత అని అంటున్నా కాబట్టి కాస్ట్ ఆఫ్ బుక్ అని చదవాలి. ఓకే, కాస్ట్ ఆఫ్ బుక్ హౌ మచ్? 8 రూపీస్. సో ఆల్రెడీ రూపీస్ రాసింది 8. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ పెన్, పెన్ కాస్ట్ ఎంత? 5. సో 5. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ స్కేల్, స్కేల్ కాస్ట్ ఎంత? 2 రూపీస్. సో 2. ఇప్పుడు టోటల్ దీన్ని టోటల్ చేయాలి. సో ఎడిషన్ చేయాలి కాబట్టి మన ప్లస్ అనే సింబల్ని వేసుకోవాలి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు టోటల్ చేద్దాం. 8 ప్లస్ 5 హౌ మచ్? 8 ప్లస్ 5 13. 13 ప్లస్ 2 హౌ మచ్? 15. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ 15. టోటల్ కాస్ట్ ఎంత? 15 రూపీస్. బుక్ కాస్ట్ ప్లస్ పెన్ కాస్ట్ ప్లస్ స్కేల్ కాస్ట్ టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 15 రూపీస్. ఓకే, సెకండ్ ప్రాబ్లం, వాట్ ఇస్ దిస్ చిల్డ్రన్? ఐస్ క్రీమ్. డూ యూ లైక్ ఐస్ క్రీమ్? వెరీ గుడ్. సీ చిల్డ్రన్, ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంత? 15 రూపీస్. అండ్ దిస్ ఈజ్ ఎ పెన్, పెన్ కాస్ట్ ఎంత? 11 రూపీస్ 50 పైసా. ఓకే, 11 రూపీస్ అండ్ 50 పైసా. ఎలా ఇస్తే ఏం చదవాలి? 11 రూపీస్ అండ్ 50 పైసా. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ బనానా, బనానా కాస్ట్ ఎంత? 2 రూపీస్ అండ్ 25 పైసా. ఓకే, వీటి టోటల్ మనం చేయాలి. సో కాస్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్ హౌ మచ్? 15 రూపీస్. ఓకే, 15. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ పెన్, పెన్ కాస్ట్ ఎంత? 11 రూపీస్ అండ్ 11 రూపీస్ అండ్ 50 పైసా. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ బనానా, బనానా కాస్ట్ ఎంత? 2 రూపీస్ అండ్ 25 పైసా. ఓకే, 2 రూపీస్ 25 పైసా. చిల్డ్రన్, నేను ఏ నెంబర్ కింద ఏ నెంబర్ నేస్తానో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏమీ లేదు, బట్ ఇక్కడ పైసాస్ ఉన్నాయి కాబట్టి మనం 50 పైసా 25 పైసా వేసాం. అండ్ ఇక్కడ 15 11 అండ్ 2 ఇక్కడ వచ్చింది. ఇప్పుడు 2ని ఫస్ట్లో వేయాలా నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్లో వేయాలా మీకు కన్ఫ్యూజ్ రావచ్చు. మీరు ఎప్పుడు కూడా ఈ నెక్స్ట్ ప్లేస్లో వేయాలి, ఫస్ట్ ప్లేస్లో వేయకూడదు. ఓకే, సెకండ్ ప్లేస్లో 2 అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎడిషన్ చేసేద్దాం. ఓకే చిల్డ్రన్, సో ఎడిషన్ చేయడానికి మనం ప్లస్ సింబల్ యూజ్ చేయాలి. సో 0 ప్లస్ 5 5, 5 ప్లస్ 2 7, సో 75 పైసా. అండ్ 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 2 2 అనేది 6 కలపాలి. ఓకే, సో 6 ప్లస్ 2 8 అండ్ 1 ప్లస్ 1 2, సో టోటల్ ఎంత వచ్చింది? 28 రూపీస్ 75 పైసా. టోటల్ కాస్ట్ ఎంత? 28 రూపీస్ 75 పైసా. ఓకే చిల్డ్రన్, ఇలా మీకు పిక్చర్స్ ఇచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, అవి మీకు చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది రిమైనింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్. ఓకే చిల్డ్రన్, సీ. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మీరు ముందు పిక్చర్స్ ఇచ్చి ద
దాని ద్వారా వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చేశారు. ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లం ఇచ్చారు, టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చదివి మనం ఆల్రెడీ అక్కడ వర్కింగ్ కూడా రాసింది. ఓకే, ఆ వర్కింగ్ తగ్గట్టు కాస్ట్ మనం రాసేసి ఎడిషన్ ఆ సబ్స్ట్రాక్షన్ చేసేస్తే కంప్లీట్. ఓకే చిల్డ్రన్, నేను ఆ ప్రాబ్లమ్స్ చదువుతాను, అండ్ ఎడిషన్ లో ఒక ప్రాబ్లం చెప్తాను, అండ్ సబ్స్ట్రాక్షన్ లో ఒక ప్రాబ్లం చెప్తాను, మిగిలినవన్నీ మీరు చేయాలి. ఓకే చిల్డ్రన్, ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 87 మనీ ఎడిషన్. డూ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ద ఫస్ట్ ప్రాబ్లమ్, మిస్టర్ దినేష్ బాట్ ఎ టవర్ ఫర్ 35 rupees, a napkin for 12 rupees, and a blouse piece for 28 rupees. How much has she to pay the shopkeeper? Okay, see children, ikkada oka ama anta towel and napkin and blouse piece anedi konnaranta. Enta konnaru, cost kuda icharu. Okati towel anedi 35 rupees ki, and napkin anedi 12 rupees ki, and బ్రౌజ్ పీస్ అనేది 28 rupees కొన్నారు. సో ఇప్పుడు టోటల్ తిను ఆ షాప్ కీపర్కి మొత్తం ఎంత మనీని పే చేశారో మనం కౌంట్ చేసి చెప్పాలి. ఓకే చిల్డ్రన్, సో ఫస్ట్ మనం కాస్ట్ ఆఫ్ టవల్, టవల్ కాస్ట్ ఎంత చిల్డ్రన్? 35 rupees. ఓకే 35 rupees ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ నాప్కిన్, టెల్ మీ. వెరీ గుడ్, 12 rupees. Okay, next cost of blouse piece, how much? 28. Cost of blouse piece 28. Okay, ఇప్పుడు దీన్ని మనం టోటల్ చేయాలి కాబట్టి ఎడిషన్, సో ఎడిషన్ సింబల్ ఇస్ ప్లస్, సింబల్స్ మాస్టర్ షుడ్ గా రాయాలి. ఓకే ఇప్పుడు టోటల్ చేసేద్దాం. 5 + 2 = 7, 7 + 8, హౌ మచ్? 7 + 8 = 15. ఓకే 1 + 3 = 4, 4 + 1 = 5, 5 + 2 = 7. ద టోటల్ కాస్ట్ ఈస్ 75 rupees, టోటల్ మనీ షీ హ్యాస్ టు పే. ఇప్పుడు ఆమె షాప్ కీపర్కి టోటల్ ఎంత పే చేశారు? 75 rupees పే చేశారు. సింపుల్ చిల్డ్రన్, ఇలా మీకు వర్కింగ్ కూడా రాసుంటుంది, జస్ట్ దీని కాస్ట్ ఎంతో రాసుకోవాలి, అండ్ దీని కాస్ట్ ఎంతో రాసుకోవాలి, అండ్ దీని కాస్ట్ ఎంతో రాసుకొని వాటిని టోటల్ చేయండి, అంతే. రిమైనింగ్ 3 problems కూడా మీకు సేమ్ అలానే చేయండి. నెక్స్ట్ ఓకే చిల్డ్రన్, టర్న్ ది పేజ్, పేజ్ నెంబర్ 88, సెకండ్ రోమన్, డూ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ద ఫస్ట్ ప్రాబ్లమ్, అది పింకీ బాట్ ఏ పెన్ ఫర్ 18 rupees అండ్ గేవ్ ది షాప్ కీపర్ ఏ 20 rupee నోట్. హౌ మచ్ డస్ షీ గెట్ బ్యాక్? అంటే పింకీ అనే గర్ల్ షాప్కి వెళ్ళి ఒక పెన్ కొన్నదంట, సో ఆ పెన్ కాస్ట్ ఎంతంటే 18 rupees, కానీ తిను 20 rupees షాప్ కీపర్కి ఇచ్చారంట. అయితే దీనికి మళ్ళా ఎంత తిరిగి వస్తుంది? గెట్ బ్యాక్ అంటే తిను ఎంత మనీ మళ్ళా తిను పొందుతుంది. అప్పుడు ఏం చేయాలి? దీని ఇచ్చే మనీ, దీని ఎంత ఇచ్చింది మనీ? పింకీ 20 rupees ఇచ్చింది. పెన్ కాస్ట్ ఎంత? ఎస్, పెన్ కాస్ట్ ఎంత? 18 rupees. సో మనం 20 నుంచి 18ని మైనస్ చేస్తే తనకి వచ్చే మనీని మనం కనిపెట్టచ్చు. ఓకే శిశుధర్, మనీ పింకీ గేవ్. ఓకే పింకీ ఎంత మనీ ఇచ్చింది? 20 rupees. సో రూపీస్ 20. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ పెన్, పెన్ కాస్ట్ ఎంత? 18. ఓకే ఇక్కడ ఎడిషన్ చేయాలా సబ్స్ట్రాక్షన్ చేయాలా? సబ్స్ట్రాక్షన్, బికాస్ మనకి ఎంత కావాలి ఎంత రావాలనేది తెలుసుకోవాలి. ఓకే సో మనం ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో మనీ పింకీ గెట్ బ్యాక్, తిరిగి పింకీకి ఎంత మనీ వస్తుంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో సబ్స్ట్రాక్షన్ చేస్తే 0 - 8, సో యూ కెనాట్ 0 - 8, సో వి బారో ది 10 హియర్, 1, 10 - 8 - 2, సో 1 - 1 = 0, సో రూపీస్, సో 2 rupees. ఓకే చిల్డ్రన్, 2 ముందు 0 ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, 2 అనే చదవాలి, కానీ 0 అటువైపు ఉంటే 20 అని చదవాలి. ఓకే చిల్డ్రన్, పింకీకి తిరిగి వచ్చిన మనీ ఎంత? 2 rupees. ఓకే చిల్డ్రన్, మిగిలిన కూడా ఇక్కడ కూడా 3 problems ఉన్నాయి, ఆ 3 problems అనేవి మీరు సేమ్ ఇలానే చేయాలి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ బుక్ అడిగారు అనుకోండి, మీరు ఆ ప్రాబ్లంలో
కాస్ట్ ఎంత చూసి నెరేటివగా వేయాలి బ్యాక్ కాస్ట్ ఎంత అన్నదితే ప్రాబ్లమ్ లో బ్యాక్ కాస్ట్ ఉంటది దాని కాస్ట్ వేయాలి వాళ్ళు ఎడిషన్ చేయమంటే ఎడిషన్ చేయాలి మైనస్ చేయమంటే మైనస్ చేయాలి ఓకే చిల్డ్రన్ దిస్ చాప్టర్ ఇస్ కంప్లీటెడ్ యు ప్రాక్టీస్ ది 2 ఆర్ 3 టైమ్స్ ఓకే అండ్ రీడ్ ది టేబుల్స్ 2 to 20 ఓకే చిల్డ్రన్ థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో